తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఇంట్లో తడిబట్టలతో ప్రతిజ్ఞ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే చెల్పూర్ హనుమాన్ ఆలయానికి వెళ్లి కాంగ్రెస్ నేతల సవాల్ స్వీకరించి వీణవంకలో గృహ నిర్బంధం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తన నిజాయితీని నిరూపించుకోవాలని పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న పిల్లగాడు తమ్ముడు లాంటోడు నాకు సవాల్ విసిరిను, ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. తమ్ముని కోసం కాకపోయినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నిజాయితీ తెలవడాని కోసం హనుమాన్ టెంపుల్కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నాకు పోలీసు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసినా ఎవరిని కూడా తొందరపడద్దు, మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్నాం ఈ నియోజకవర్గంలో, మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన, నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సీఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవరు అవసరం లేదు, మా కార్యకర్తలు ఎవరు రారు, ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తా, దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సీఏ గారిని, ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే, లేదు శాంతి భద్రత కింద మీరు బయటకు పంపలేము అని వాళ్ళు అంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా, చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా. ఇవాళ ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా, యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని, కొండగట్ హనుమంతుని పట్టం తీసుకొని ఈయన్నే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడతాం.